అందరికీ నమస్తే అండి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా సాధారణ మానవ మాత్రులైనా కోపతాపాలు వస్తుంటాయి మాట అప్పుడప్పుడు జారుతూ ఉంటుంది మాట జారినప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం కాకపోతే దాన్ని సరిదిద్దుకోవడము లేదా దానికి క్షమాపణలు చెప్పడము లేదా దానికి విరుగుడుగా మరో ఉపశమనంగా మాట్లాడము ఇదంతా కూడా ఒక కళ ఒక బాధ్యత కూడా సో మంత్రులుగా ఉన్నవారికి ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి నోరు చాలా జాగ్రత్తగా పనిచేయాలి పొరపాటున నోరు జారినా దాన్ని కవర్ చేసుకోవడం కూడా జాగ్రత్తగా రావాలి మరి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఒకసారి నోరు జారారు నోరు జారిన దాన్ని కవర్ చేసుకోబోయి మళ్ళీ ఇంకా దారుణంగా ట్రోల్కి గురయ్యారు ఆయన ఈ మధ్య కష్టపడుతున్నారు నిజానికి అకాల వర్షాలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూడా రైతులని రైతులతో మాట్లాడుతున్నారు రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు పొలాల్లో తిరుగుతున్నారు తడిసిపోయిన ధాన్యం చూస్తున్నారు అదంతా జరుగుతోంది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే ఆ జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు కాబట్టి ఆ తర్వాతే వెళ్తున్నారు అది వేరే విషయంలో అది మనం చెప్పుకోవడం అనవసరం ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు సో ఈ క్రమంలోనే మొన్న రెండు రోజుల కిందట గారి దగ్గర ఒక రైతు వచ్చి కష్టాలు చెప్పుకున్నప్పుడు మంత్రిగారేమో ఎర్రిపప్ప అనే పదం వాడారు కోపం వచ్చింది కోపం వచ్చి అక్కడ ఏం చెప్పాలో తెలియక చుట్టూ జనం ఉన్నారు కాబట్టి కోపాన్ని ఒక పదాన్ని కంట్రోల్ చేసి ఎర్రిపప్ప అనే పదాన్ని వాడారు సాధారణంగా అది వాడినప్పుడు అది బాగా వైరల్ మంత్రి గారి మీద విమర్శలు వచ్చాయి దాన్ని కవర్ చేసుకోవడానికి నిన్న ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఎర్రిపప్ప అంటే మా భాషలో బుజ్జి కన్నా మేము మా మాండలికం అది మేము సర్వసాధారణంగా వాడుతుంటాము ఎర్రిపప్ప అనే పదాన్ని అంటే దాని మీనింగు కన్న అన్నారు గోదావరి జిల్లాలో నాకు తెలిసి బుజ్జి కన్న అంటే ఎర్రిపప్ప కాదు ఎర్రిపప్ప అంటే బుజ్జి కన్నా కాదు ఆ రెండిటికి సంబంధమూ లేదు గోదావరి జిల్లాలోనే కాదు గూగుల్లో కూడా లేదు ఆ రెండింటికి సంబంధం కావాలంటే వెతికి చూడవచ్చు సో నిజానికి ఎర్రిపప్ప అనే దాన్ని ఎటకారంగా వెంగలప్ప అనడానికో లేదంటే అరే పిచ్చోడా మేము చెప్తాంరా మేము చేస్తాంరా ఆగరా కొన్ని కొన్ని రోజులు ఆగండ్రా అని చెప్పబోయో లేదంటే అంటే ఎర్రిపప్ప అంటే మీనింగు వెంగలప్ప కిందకు వస్తుంది లేదా దాన్ని వేరే భాషలో చెప్ప చెప్పుకోవాలంటే సన్నాసి అమాయకుడ పిచ్చోడా అలా దాన్ని ఎర్రిపప్ప మీనింగ్లో వాడతారు ఆ స్థానంలో ఈ ఈ పదాన్ని వాడతారు అంతే తప్ప బుజ్జి కన్నా నాన్న బుజ్జి అనే పదం ప్లేస్లో మాత్రం ఎర్రిపప్ప అనేది వాడరు గోదావరి జిల్లాల్లో మాత్రం అటువంటి వాడకాలు అటువంటి మాండలికాలు ఉండవు సో మంత్రి గారు ఏదో అనేసి పొరపాటున దాన్ని కవర్ చేసుకోబోయి ఇంకేదో అనేసి ఇప్పుడు ఒరి అయిపోయారు బాగా సబ్జెక్ట్ ఇప్పుడు గూగుల్లో ట్రెండింగ్లో ఆయనే ఉన్నారు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఆయన ఉన్నారు ప్రత్యర్థులకు కూడా ఆయన టార్గెట్ అయ్యారు సో ఒక పదం వాడినప్పుడు దాన్ని కవర్ చేసుకునే క్రమంలో మరో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇదే మనం గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు గారి విషయం కూడా మాట్లాడుకోవాలి ఆయన దగ్గరకు ఒక జనసేన పార్టీ కార్యకర్త వచ్చినప్పుడు ఆయన ఒక బూత్ మాట వాడాడు దాన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ సమర్థించుకున్నాడు మా ప్రాంతంలో మేము ఇది వాడతాము మా అందరికీ అలవాటే అని అదేదో జాతీయ పదం రాజ్యాంగంలో ఉన్న పదంగా చెప్పుకొచ్చాడు ఆయన అది కూడా కవరింగ్ అంటే వీళ్ళు నోరు జారుతున్నారు ఆ తర్వాత కవర్ చేసుకుని ఇంకా ట్రోల్స్కి గురవుతున్నారు అది ఆ పార్టీకి డ్యామేజ్ అయ్యే వాళ్ళకు వ్యక్తిగతంగా కూడా నష్టమే అలాగే ఆ మధ్య టీడీపీ నేత పట్టభ్రామ్ గారు బోషిడీకే అనే పదాన్ని వాడారు సో బోషి డీకే అనే పదాన్ని వాడారు బోషిడీకే అనే పదం అంటే సర్వసాధారణంగా సినిమాల్లో జంజాల గారి సినిమాల్లో ఈవీవి గారి సినిమాల్లో కూడా బోషిడీకే అనే పదం మనం చూసేవాళ్ళం గతంలో సో బోషిడీకే అంటే అది ఒక పదం దానికి ఇంకేదో మీనింగ్ వస్తుంది అన్నట్టు సీఎం గారే సాక్షాత్తు ఒక అఫీషియల్ వేదిక మీద చెప్పారు బోసిడీకే అంటే ఇది తను మా అమ్మని తిట్టారో అది ఇదని అంటే పదానికి లేని అర్థాలని చెప్పడం కొత్త కల్చర్గా మారింది రాజకీయాల్లో ఈ మూడు సంవత్సరాల్లో అది బాగా ఎక్కువ అవుతుందన్నమాట